భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక వై జంక్షన్ నుంచి గోకవరం బస్ స్టాండ్ వరకు గురువారం సాయంత్రం వైసీపీ నాయకులు దళిత ఐక్య వేదిక కన్వీనర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు హాజరై అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. రచించినటువంటి నాగపూర్ గారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజమండ్రిలో युवत एंकर गौरव मुख्यमंत्री जगनमोहन गौरव
సక్కని రీతిలో అన్ని సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. దాని తోడుగా ఇవాళ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని అన్ని విధాలు ఆదుకున్న సంక్షేమ పథకాలు కూడా 80% కూడా దళితులకు అందుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న ముఖ్యమంత్రి దేశ చరిత్ర. అలాంటి ముఖ్యమంత్రి కూడా ఎవరంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు తనయుడిగా అంటే రాజశేఖర్ గారు ఎవరైనా మనం చెప్పేసుకుంటే అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయనే జ్ఞాపకం చేసుకుంటాం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం ఉన్నందుకు చాలా ఆనందపడుతూ 131 జన్మదినాన్ని వాళ్ళ ఆనందంతో యువత ఆధ్వర్యంలో యువత నడుము మీద ముందుకెళ్ళ ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేస్తున్నామని తెలియజేస్తాం. మనం అంబేద్కర్ గారి ఉత్సవం, అంబేద్కర్ గారి పుట్టినరోజు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ, ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ది వరల్డ్. అంటే ఒక పెద్ద క్రిస్మస్ తర్వాత, న్యూ ఇయర్ తర్వాత ఈ ప్రపంచం అంతా అన్ని దేశాల్లో అట్లీస్ట్ పార్లమెంట్ కార్యాలయ మనుషులు అందరూ సమానమే. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి కేవలం 15% మందికే ఓటు హక్కు ఉంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇవ్వాలని నిర్ణయించింది, ఓటు హక్కు కల్పించినటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ దేశ ప్రజానీకం యావత్తు కూడా గుర్తించుకోవాలి. అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు కావాలని, మీ రోజుకి అమెరికాలో ఆడవాళ్ళకి కూడా ఓటు లేదు, ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే అమెరికాలో ఓటు ఉంది. అంబేద్కర్ గారు భారతదేశంలో పౌరులందరికీ ఓటు. గోపాలపురం ఎమ్మెల్యే గారు తలారి వెంకట్రావు గారు మన ఆహ్వానాన్ని మన్నించి విజయవాడ నుంచి డైరెక్ట్ విజయవాడ ఉంటాను తమ్ముడు వేళ అవదయం అన్నారు, మళ్ళీ ఆయనే అంబేద్కర్ గారు రాలి అంటున్నారు, నేను ఉండలేకపోతున్నాను, సరే నేను బయలుదేరి వచ్చేస్తాను తమ్ముడు ఎన్ని గంటలకల్లా రావాలి అని అయితే 4 కల్లా రామన్నా, అయినా మనం 5:30 అయింది ఇప్పటి వరకు, అంటే మనం బాగా లేట్ లో ఉన్నాం. ఇది గమనించాలి, అంబేద్కర్ గారు జయంతి సంబరం చేయడం కాదు, అంబేద్కర్ గారు చెప్పిన పదాలు కూడా పాటించాలి. అంటే నిన్న ఎవరో పోయినా మందు లేకుండా వారోత్సవం చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫేస్బుక్ లో చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చుని ఫేస్బుక్ లో అంబేద్కర్ గారిని ఎలా డిజైన్ చేయాలో అందంగా డిజైన్ చేసి పూలు వేసి అయిపోయింది అంబేద్కర్ జయంతి అడిగి అంటే పక్కన ఫోటో వేసుకుంటున్నారు అంబేద్కర్ జయంతి చేశాడంటే అసలు అంబేద్కర్ సిద్ధాంతం ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాడు ఏంటి ఏమీ లేవు. ఫేస్బుక్లో వచ్చిన తర్వాత వాట్సాప్లో వచ్చాక ఇంట్లో కూర్చోడో ఒకటి డిజైన్ చేసుకోవడం.